ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి సమావేశానికి భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ యువజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంటే మన స్కూలు పోతుంటే పార్టీలలో కొన్ని పదవులు అవి ఓర్చుకోవాలి. ఈ మధ్య కాలంలోనే కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఒక మంట వంటి పెద్దలు కూడా రామన్నతోని పొన్నమన్నతోని చర్చ చేసి అధ్యక్షుని ఎంపిక చేయడం చాలా లేస లేదన్నా ఫస్ట్ నుంచి ఎవరికి ఇచ్చినా మనం చేయాలని పెద్దలుగా మీరు వరకైనా తీసుకురావడానికి తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నారు. ఎందుకంటే వేచి చూస్తున్నాము తీసుకున్నది అని ఆలస్యమైనా కూడా మన ప్రియతమ నాయకులు తన ఒక దూకుడుతోనే యావత్ తెలంగాణ ఉన్నారు. ఇక్కడి నుంచి ముఖ్య నాయకులను తీసుకుపోవాలనేది ఒకటి మన అస్తిత్వం కాపాడుకోవడానికి సైన్యం అందరం కానీ ఇప్పుడు మనకి రమ్మంటాడు అన్నది మన సందర్భంలో అన్న మర్ముడు వెరీగా చెప్పేసిండు. చేద్దాం అనుకుంటే పెళ్ళాం చేయాలనుకుంటారని మేము వస్తున్నాం అన్న మాకేం చూపు మాకు వేరేది ఏముంటుంది అన్న అది చెప్పిన జన సమీకరణ తనకు రేవంత్ అన్నకు చూపెట్టుకోవాలి కదా జిమ్ చేసిన బుడవా ఐదు వరకు వెళ్ళిపోవాలి మన పల్లెటికి ఏడు ఇలా ఏడు నియోజకవర్గాలకు మేము కలిపి చేసుకుంటున్నాం బండ్లని ఇంటికి వెళ్ళిపోతేనే అక్కడ ఎట్లయినా టైం పడుతుంది మనకు ఆడ భోజనం సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ నాయకత్వం వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ పెట్టుకోవాలి శంకర స్వరం పెట్టుకోవాలి దేవాడి తేదీ 7వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:30కు మనందరి ప్రియతమ నాయకులు మల్కాజ్గిరి ఎంపీ గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క పదవి బాధ్యతల స్వీకరణ యొక్క కార్యక్రమానికి ఉస్నాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరివెళ్ళాలని చెప్పి పిలుపునిస్తూ మరి ఈ అవకాశం మరి కార్యకర్తలను అన్ని గ్రామాలలో ఉత్సాహపరిచి మరి కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండా రెపరెపరాడాలనే విధంగా అందరూ పెద్ద ఎత్తున తరాలని తరలి